హలో మై ఫ్రెండ్స్, ఎలా బాగున్నాను అనుకుంటాను. డ్రామాతోటి వచ్చేసాను సీక్రెట్ చేయాలి. ఈ డ్రామా స్టోరీ చాలా చాలా బాగుంటుంది. టైం వేస్ట్ చేయకుండా డ్రామాలు కలిపే ముందు డ్రామా స్టోరీ కొద్దిగా చెప్పుకుంటాము. హీరో ఉంది కదా, హీరో తోటి నైట్ స్పెండ్ చేస్తుంటుంది. కానీ హీరో ఉన్నాడు కదా, ఆ అమ్మాయి ఫేస్ తెలీదు. ఇంకా హీరోనికి నలుగురు పిల్లలు పుడుతుంటాడు, కానీ హీరోనికి తనకి నలుగురు పిల్లలు ఉన్నాడని ఈ విషయం తెలీదు. అంటే ఏమైందో నేను చెప్తాను. ఇంకా టైం వేసుకుండా వెళ్ళిపోయే ముందు కొద్దిగా పిల్లల గురించి కూడా మాట్లాడతాము. పిల్లలు ఉన్నారు కదా, చాలా క్యూట్గా అంటాడు. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీని కాపాడడానికి ఎలా వస్తారు, ఇంకా వాళ్ళిద్దరిని కలపడానికి ఎలా వస్తుంటాడు, ఇంకా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ మమ్మీని ఎలా కాపాడతాడు ఈ డ్రామా స్టోరీ. ఇంకా పిల్లలు నలుగురు పిల్లలు కదా, చాలా డిఫరెంట్. ఎందుకంటున్నానా, ఫస్ట్ పాప ఉన్నాడు కదా కుంఫు, తనకి కుంఫు ఇంకా ఫైటింగ్ మొత్తం వచ్చు. ఇంకా సెకండ్ పాప ఉంది కదా, తను ఒక డాక్టర్ ఇంకా మెడికల్ డాక్టర్. ఇంకా మూడో బాబు ఉన్నాడు కదా, మొత్తం హ్యాకింగ్ చేసే పర్సన్, అంటే కంప్యూటర్ హ్యాకింగ్ చేసే పర్సన్. ఇంకా ఫోర్త్ పాప ఉంది కదా, తను ఒక బిజినెస్ లేడీ, చాలా ఎక్కువ పవర్ఫుల్ కూడా ఉంటుంది. అంటే ఈ డ్రామా ఉంది కదా, చాలా సూపర్గా అన్నట్టుగా అనిపిస్తుంది అనుకుంటాం. టైం వేస్ట్ చేయకుండా డ్రామాలు గెలుపుతాం. డ్రామా గెలిపే ముందు వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టైం వేస్ట్ చేయకుండా డ్రామా గెలుపుతాం. డ్రామా స్టార్టింగ్లో మన హీరో నుంచి చూపిస్తూ ఉంటాడు, తను ప్రెగ్నెంట్తో ఉంటుంది, డెలివరీ అవ్వబోతూ ఉంటుంది. ఇంకా మిషన్ ఉంది కదా, నువ్వు అసలు రిచ్ అవ్వకూడదు, నేను అసలు అలా చేయనని అంటూ ఉంటుంది. కానీ హీరోనింది కదా చాలా నొప్పితోటి ఇంక డెలివరీ అవుతూ ఉంటుంది. ఇంకా స్టోరీ చూపిస్తూ ఉంటాడు, హీరోనింది కదా ఒక పర్సన్ తోటి నైట్ స్పెండ్ చేసి ఉంటుంది. ఇంకా హీరోనికి నాలుగురు పిల్లలు పుట్టి ఉంటాడు. ఇంకా నర్స్ వాళ్ళు కదా చెప్తూ ఉంటాడు మిషన్కి, మిషన్ అంటూ ఉంటుంది ఈ నలుగురు పిల్లల్ని పారిసని అంటూ ఉంటుంది. ఇంకా హీరోనింది కదా చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది, ప్లీజ్ అలా చేయదని అంటూ ఉంటుంది. ఇంకా మిషన్ అంటూ ఉంటుంది, ఈ జమ్మలోనే నీ పిల్లల్ని నువ్వు అసలు కలవలేవని చెప్తూ ఉంటుంది. ఇంకా మిషన్ ఉంది కదా, ఇంకా డాక్టర్ చెప్తూ ఉంటుంది, హీరోని గతం ఉంది కదా మొత్తం అంతా క్లీన్ చేశానని అంటూ ఉంటుంది. అంటే హీరోనికి తనకు నలుగురు పిల్లలు ఉన్నారని అసలు గుర్తులేదు, ఇంకా ఎవరితో నైట్ స్పెండ్ చేసింది కదా అది కూడా గుర్తులేదు. 6 సంవత్సరాల తర్వాత హీరోని చూపిస్తూ ఉంటాడు, హీరోని ఉంది కదా హీరో వాళ్ళ అమ్మమ్మని కాపాడి ఉంటుంది. ఇంకా అమ్మమ్మ ఉంది కదా, హీరో ఇచ్చి హీరోనితో పెళ్లి చేస్తుంటుంది. హీరో అంటే హీరోనికి కూడా ఇష్టం, ఇంకా లవ్ కూడా చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికి మ్యారేజ్ కూడా అయిపోయి ఉంటుంది. జీరో ఉంది కదా వచ్చి అంటూ ఉంటుంది, ఈ పెళ్లి ఆపేయండి, అయినా కూడా హీరోని ఎలాంటిదో చూడండి అని ఇంకా పేపర్స్ వేసి ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ కదా ఆ పేపర్స్ చూడగానే షాక్ అయిపోయింటారు. హీరోని ఉంది కదా నలుగురు పిల్లల్ని డెలివరీ అయ్యింది, అయినా కూడా ఎవరితో తిరిగిందో ఏంటని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అమ్మమ్మ ఉంది కదా హీరోని అని అంటూ ఉంటుంది, నువ్వు మంచి అమ్మాయి అనుకున్నాను, ఇలాంటి అమ్మాయి అనుకోలేదని అంటూ ఉంటుంది. హీరో కూడా షాక్, ఇదంతా ఏంటని అనుకుంటూ ఉంటాడు. కానీ హీరోని ఉంది కదా హీరోకి అర్థమైనాడు చెప్పాలనుకుంటుంది. కానీ హీరోనికి కొద్ది కొద్దిగా గతం గుర్తు వస్తుంటుంది, ఇతనికి నలుగురు పిల్లలు ఉన్నారు కదా పుట్టాడని, ఇదంతా ఏంటని అనుకుంటూ ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, హీరోకి చెప్తూ ఉంటాడు, నువ్వు తొందరగా ఈ అమ్మాయికి డివోర్స్ ఇచ్చేసి వచ్చేసి అని అంటూ ఉంటాడు. హీరో కూడా చాలా గొప్పగా, నువ్వు నన్ను మోసం చేస్తావు అని డ్రింక్ తీసేసి తన ముఖం మీద వేసేసి ఉంటాడు. హీరోని ముఖం మీద పడి ఉంటుంది, హీరోని మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా, హీరోని వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. వేరే సైడ్ ఒక బాబుని చూపిస్తూ ఉంటాడు, తను ఇంకో ఏదో కనిపెడుతూ ఉంటాడు, ఎవరో కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా బాబు ఉన్నాడు కదా, ఇంకా మమ్మీ ఉంది కదా దొరికిందని అంటూ ఉంటాడు. ఈ విషయము తన బ్రదర్ ఇంకా సిస్టర్స్కి చెప్పి ఉంటాడు. ఈ విషయం వినగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు, మమ్మీ ఉంది కదా దొరికిందని అనుకుంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా రోడ్డు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది, అప్పుడే జియాన్ ఉంది కదా కార్ వేసుకుని వచ్చి ఉంటుంది. హీరోని గుర్తు ఉంటుంది, ఇంకా జియాన్ అంటూ ఉంటుంది, నాది ఎక్కువైన ప్రైస్ కారు, ఆయన కూడా నువ్వు అడ్డంగా వచ్చాని హీరోని కొట్టడానికి వస్తూ ఉంటుంది. ఇంకా హీరోని బాగా ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది, ఇంకా హీరోని నేను పెళ్లి చేసుకున్నాను ఒక 1 మంత్లో అని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, నీకు హీరోని ఇచ్చేసాను కదా, ఆయన కూడా నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నాను అంటూ ఉంటుంది. ఇంకా జియాన్ అంటూ ఉంటుంది, నేను టార్చర్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఇంకా కాల్ తోటి హీరోని చేయి మీద తొక్కింటుంది. ఇంకా జియాన్ అంటూ ఉంటుంది, ఇంకోసారి హీరో వైపు చూసాను అసలు ఊరుకున్నాను చాలా కోపంగా చెప్పి వెళ్ళిపోయేటది. ఇంకా జియాన్ ఉంది కదా, ఇంకా ఎవరికో మనుషులకి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది, తొందరగా హీరోని కిడ్నాప్ చేసి నువ్వు ఏమైనా చేసుకోని అంటూ ఉంటుంది. ఇంకా పర్సన్ కదా హీరోని కిడ్నాప్ చేసి ఉంటాడు, ఇంకా పర్సన్ అంటూ ఉంటాడు, నలుగురు పిల్లలకి డెలివరీ ఇచ్చా, ఆయన కూడా ఫిగర్ మొత్తం బాగానే ఉంది, ఇప్పుడు నేను బాగా ఎంజాయ్ చేస్తాను నీతో అని హీరోనితో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. కాయ ఉన్నాడు కదా, ఇంకా తన బ్రదర్కి ఫోన్ చేసి చెప్పి ఉంటాడు, మమ్మీని ఎవరో కిడ్నాప్ చేశాను తొందరికి వెళ్ళాలని ఇంకా డీబావుకి చెప్పి ఉంటాడు. ఇంకా డీబావు ఉన్నాడు కదా, తన మాస్టర్ చెప్పి ఉంటాడు, నేను ఇంకా వెయిట్ చేయలేని నేను మమ్మీ దగ్గరికి వెళ్తానని వెళ్ళి ఉంటాడు. ఇంకా మాస్టర్ ఉన్నాడు కదా, డీబావ్ ఎప్పుడూ ఆగలేడు, ఆయన కూడా ఇంకా తన మనిషిని ఇంకా డీబావ్ వెనకాల పంపించి ఉంటుంది.
ఆ పర్సన్ ఉన్నాడు కదా, ఇంకా ఈరుడితో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. అబ్బాయి డీబా ఉన్నాడు కదా, తన పవర్ తోటి అక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇంకా మా అమ్మతో మిస్టేక్ చేస్తావురా అని ఇంకా తన పవర్ తోటి ఆ పర్సన్ ఎత్తేసి ఉంటాడు. ఇంకా పర్సన్ అంటూ ఉంటాడు, ఎవరు అసలు అని అంటూ ఉంటాడు. ఇంకా డీబా అంటూ ఉంటాడు, ఇంకోసారి మా మమ్మీ దగ్గర రావాలన్నా కూడా నువ్వు భయపడాలని తన పవర్తో అంతం చేసేసి ఉంటాడు. ఇంకా డీబా ఉన్నాడు కదా, ఈరుడికి పవర్ ఇచ్చి ఉంటాడు. ఈరుడింది కదా కళ్ళు తెచ్చి ఉంటుంది. ఇంకా బాబు అంటుంటాడు, మమ్మీ మీరు బాగానే ఉన్నారా అని అంటూ ఉంటుంది. ఇంకా ఈరుని అంటుంది, నువ్వెవరని అంటూ ఉంటుంది. ఇంకా బాబు అంటుంటాడు, నేను మీ కొడుకునని అంటూ ఉంటాడు. ఇంకా డీబా ఉన్నారు కదా, ఇంకా వాళ్ళ మమ్మీని ఇంటికి తీసుకుని వచ్చి ఉంటాడు. ఇంకా మిగతా బ్రదర్స్ అని సిస్టర్స్కి చెప్పి ఉంటాడు ఈ విషయము. ఇంకా కాయ్ అంటూ ఉంటాడు, ఇప్పుడు ఏం చేయాలని అంటూ ఉంటాడు. ఇంకా డీబా అంటుంటాడు, లెటర్ లైట్ రావులు పెట్టాడని అంటూ ఉంటాడు. ఇంకా కాయ్ ఉన్నారు కదా, లవ్ లెటర్ రాస్తుంటాడు. ఈరో ఉన్నాడు కదా, కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటాడు, ఒక నెక్లెస్ చేస్తూ ఉంటాడు. అంటే ఈరోకి ఎవరో పాయిజన్ ఇచ్చి ఉంటాడు. అప్పుడు ఈరో ఉన్నాడు కదా, ఇంకా పాయిజన్కి విలువ ఏమీ లేదు. అప్పుడు ఒక అమ్మాయిని చూడగానే నేను నిన్ను చూసుకుంటానని ఇంకా తనతో నైట్ స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇంకా లేచాక ఆ అమ్మాయి కనబడలేదు, కానీ అక్కడ చేయను ఒక్కటే ఉంది. ఇంకా అమ్మాయి ఎవరా అని ఆలోచన చేస్తూ ఉంటాడు. అప్పుడే పియో వచ్చి చెప్తూ ఉంటాడు, సార్ మీకు ఏదో లెటర్ వచ్చిందని అంటూ ఉంటాడు. ఇంకా ఈరో ఉన్నాడు కదా, అది చూడగానే ఇది ఈరోడి ఇచ్చింది, ఆయన కూడా తను నన్ను వదలలేదా ఏంటి, ఆపు తనకు బుద్ధి చెప్తానని ఇంకా వెళ్ళి ఉంటాడు. ఈరోడింది కదా క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా, ఏంటి నన్ను ఇంకా వదలలేదను అని అంటూ ఉంటాడు. ఈరోడి అంటుంది, నేను ఏం చేయలేదని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా, లెటర్స్ మొత్తం వేసి ఉంటాడు. ఇంకా హీరో అంటూ ఉంటాడు, మళ్ళీ ఇవేంటి అని అంటూ ఉంటాడు. ఈరోని అంటూ ఉంటుంది, ఇదంతా నేను చేయలేదు, ఆయనకు కూడా నేను ఎంతలో ఉండాలో నాకు తెలుసు అని అంటూ ఉంటుంది. అప్పుడే హీరో ఉన్నాడు కదా, ఈరోనితో ఏదో చెప్పాలనుకుంటాడు. అప్పుడే బాబు ఉన్నాడు కదా, డీ బాబు వచ్చి ఉంటాడు. డాడీ మీరు ఎలా ఉన్నాడని అంటూ ఉంటాడు. మమ్మీ తోటి ఇలా పవర్తించుకునని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అంటుంటాడు, నువ్వెవరని అంటూ ఉంటాడు. ఇంకా బాబు అంటుంటాడు, డాడీ మీరే మా డాడీ అని అంటూ ఉంటాడు. హీరో అన్నాడు కదా, ఈరుని దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, నీ బాబుని నాకు అంటాలనుకున్నావు ఏంటి అని అంటూ ఉంటాడు. ఈరుని అంటుంది, ఆ బాబు ఎవరో నాకు తెలియదు, ఆయన కూడా నన్ను ఎందుకు అంటున్నావు అని అంటూ ఉంటాను. హీరో ఉన్నాడు కదా, చాలా కోపంగా ఈరుని పారేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా బాబు అంటూ ఉంటాడు, నువ్వు బాధపడుతావు డాడీ తవ్వుతా అని అంటూ ఉంటాడు. ఇంకా బాబు ఉన్నాడు కదా, వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా పిఏ ఉన్నాడు కదా, ఈరోకి చెప్తూ ఉంటాడు. ఆ బాబు చూస్తుంటాడు, మీలాగే ఉన్నాడని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, నువ్వు ఏమంటున్నావు అసలు అని అంటూ ఉంటాడు. పిఏ అంటూ ఉంటాడు, ఆ రోజు 5 సంవత్సరాల రోజు ఆ అడవిలోని ఈరుడితో మీరే నైట్ స్పెండ్ చేశారు ఒకవేళ అని అంటూ ఉంటాడు. ఆ నెక్లెస్ కూడా ఈరుడిదే అనుకుంటా అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా, ఈరుడితో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు, కానీ ఈరుడు ఉంది కదా లెగలేకపోతూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా, ఇంటికి తీసుకుని వెళ్ళి ఉంటాడు. ఇంకా ఆ బాబు ఎవరని అడుగుతూ ఉంటాడు. ఈరుడు అంటుంది, నాకు తెలియదని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటుంటాడు, చెప్తావా చెప్పా అని అంటూ ఉంటాడు. ఈరోనింది కదా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే తనని కూర్చోపెట్టి ఇంకా తనని కిస్ చేస్తూ ఉంటాడు. ఈరోనింది కదా గట్టిగా ఈరోని ఖర్చు ఉంటుంది. ఈరో కూడా బ్లడ్ వస్తూ ఉంటుంది అంటూ ఉంటుంది. నువ్వు అసలు నీకేం కావాలో చెప్పని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, 5 సంవత్సరాల ముందు నువ్వు ఒక పర్సన్తో నైట్ స్పెండ్ చేసావు కదా ఆ రివ్యూలో అని అంటూ ఉంటాడు. ఈరో నాకు తెలియదని అంటూ ఉంటుంది. హీరో ఉన్న కదా చేయని చూపించి ఉంటాడు. ఈరో అంటుంది, చేయని నాది కాదని అంటూ ఉంటుంది. హీరో మాత్రం చాలా కోపంగా ఈరోని ఇంకా చీకట్ రూమ్ లో వేసేసి ఉంటాడు. ఆ బాబుకి తండ్రి ఎవరు అసలు చెప్పు, ఆయన కూడా నువ్వు చెప్పపోతే ఊరుకునని అంటూ ఉంటాడు. ఈరోడు నాకు తెలియదని అంటూ ఉంటుంది. అయితే ఈ రూమ్ లో ఉండని ఇంకా వెళ్ళిపోయి ఉంటాడు. ఈరోడుంది కదా గుర్తు తెచ్చుకోవాలనుకోండి అసలు 5 సంవత్సరాల ముందు ఏం జరిగిందని, కానీ తనకి ఏమీ గుర్తు రావట్లేదు. జియాన్ ఇంకా మిషన్కి ఇంకా వీడియో చూపిస్తుంటుంది ఆ బాబుది. ఇంకా మిషన్ అంటూ ఉంటుంది, ఈ బాబు ఉన్నాడు కదా సేమ్ హీరో లాగానే ఉన్నాడు, ఆయన కూడా అలా కాదు కదా, నేను ఈరోనే పిల్లల్ని ఇంకా ఆటోలో వేసేసాను కదా, వాళ్ళు అసలు బతికడు కదా అని అంటూ ఉంటుంది. అసలు ఏమైందంటే వాటర్లు వేసేసి ఉంటుంది మిషన్, కానీ ఎవరో పిల్లల్ని ఇంకా కాపాడు ఉంటాడు. ఇంకా 4 పిల్లలు కదా చాలా సేఫ్గా ఉంటాడు. జియాన్ ఉంది కదా చెప్తూ ఉంటుంది, ఒకవేళ ఈరోకి తెలిసిందనుకో ఈరుడి పిల్లలు తన పిల్లలే అని. ఇంకా ఈరుడు ఉంది కదా చాలా రిచ్ లైఫ్లో ఉంటుందని అంటూ ఉంటుంది. మిషన్ అంటూ ఉంటుంది, ఈరుడికి అసలు ఏమీ గుర్తులేదు, ఆయన కూడా తనకు గుర్తేం రాదని అంటూ ఉంటుంది. వేరే సైడ్ అమ్మమ్మ ఉంది కదా, ఇంకా బాబు ఫోటో చూడగానే వా ఈ బాబు ఉన్నాడు కదా సేమ్ ఈరోలాగానే ఉన్నాడు, ఆయన కూడా ఇతని ఇంటర్ పాలసీలో అయితే ఎంత బాగుంటాయని అనుకుంటూ ఉంటాడు. కానీ ఉన్నాడు కదా డిబోకి చెప్పి ఉంటాడు, డాడీ ఉన్నాడు కదా మమ్మీని ఇంకా రూమ్లో బంధించేడుతున్నాడు, మమ్మీని కాపాడి వెళ్ళు అని అంటూ ఉంటాడు. వేరే సైడ్ ఇంకా చూపిస్తూ ఉంటాడు, ఈరో వాళ్ళ బాడీ గార్డ్స్ ఉన్నారు కదా బాగా దెబ్బలు తిని ఉంటాడు, అంటే డీబో ఉన్నాడు కదా బాగా కొట్టి ఉంటాడు. ఇంకా డీబో చెప్తూ ఉంటాడు, ఇంకా మా డాడీకి వెళ్ళి చెప్పండి, ఇంకా మాస్టర్ డీబో ఉన్నారు కదా వచ్చారని అంటూ ఉంటాడు. ఇంకా పిఏ ఉన్నారు కదా వెళ్ళి ఇంకా చెప్పి ఉంటాడు, డీబో యంగ్ మాస్టర్ ఉన్నారు కదా వచ్చారని. ఇంకా ఈరో ఉన్నారు కదా విషయం షాక్ అయిపోయి ఉంటాడు, ఇంకా డీబో ఉన్నారు కదా డాడీ డాడీ అని అంటూ ఉంటాడు. ఈరో అంటుంటే నువ్వు మళ్ళీ వచ్చేసావా అని అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ అంటుంటే ఈ అల్లరి పిల్లలు ఎవరో ఏంటో ఆయన కూడా ఇక్కడికి వచ్చేసారని అంటూ ఉంటుంది.
డీబో అంటూ ఉంటాడు, నేను అల్లరి పిల్లని కాదు, ఆయన కూడా మీ ఫ్యామిలీ వాళ్ళంతా కదా చెత్త వాళ్ళని అంటూ ఉంటాడు. జియాన్ అంటూ ఉంటుంది, ఓ నువ్వు ఇటుని వాళ్ళ బాబువే కదా, ఆయన కూడా ఎవరితో నైట్ స్పెండ్ చేసిందో ఏంటో మళ్ళీ హీరో వాళ్ళ బాబు అని చెప్తుంది అని అంటూ ఉంటుంది. ఇంకా డీబో అంటూ ఉంటాడు, డాడీ మీకు ఏమైనా ఒంట్లో బాగోలేదా, వెళ్ళి చెకప్ చేయండి, ఆయన కూడా నేను మీలాగనే ఉంటాను కదా, కళ్ళు ఏమైనా పనిచేయట్లేదా ఏంటి అని అంటూ ఉంటాడు. ఇలాంటి చెత్త వాళ్ళు వాగుతుంటే మూసుకునే ఉంటారు ఎందుకున్నానా అని అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ అంటూ ఉంటుంది, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాని అంటూ ఉంటుంది. ఇంకా డీబో అంటూ ఉంటాడు, ఒక మిషన్ మీద ఇక్కడికి వచ్చానని అంటూ ఉంటాడు, మా మమ్మీని కాపాడడానికి అని అంటూ ఉంటాడు. ఇలా అన్నాడు కదా డీబో చెప్తూ ఉంటాడు, మీ మమ్మీని తీసుకుని వెళ్ళిపోగలం అని అంటూ ఉంటాడు. డీబో అంటూ ఉంటాడు, తీసుకుని వెళ్ళగలని ఏం చేయాలో చెప్పండి అని అంటూ ఉంటాడు. ఇంక హీరో అన్నాడు కదా వీళ్ళతో చూపించి ఉంటాడు. ఇంక డీబో అంటూ ఉంటాడు, వెళ్ళాక అని అంటూ ఉంటాడు. ఇంక జియాన్ అంటూ ఉంటుంది, ఇంత తక్కువ మనీ అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, 1 మిలియన్ అని అంటూ ఉంటాడు. ఇంక డీబో అంటుంటాడు, సరే అయితే మనీ ఉన్నాయి కదా రెడీగా ఉన్నాయని అంటూ ఉంటాడు. ఇరవై అంకులు ఉన్నాడు కదా అంటూ ఉంటాడు డీబో తోటి, నువ్వు మనీని ఎప్పుడైనా చూసావు అని అంటూ ఉంటాడు. డీబో అంటూ ఉంటాడు, మనీ ఉన్నాయి కదా ఇప్పుడు వస్తాయని అంటూ ఉంటాడు. ఇంకా అంకులు ఉన్నాడు కదా నవ్వుతూ ఉంటాడు. ఇంకా జియాన్ కూడా నవ్వుతూ ఉంటుంది, నేను నమ్మనేది ఇక డబ్బులు లేవని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు, సరే అయితే మనీ ఉన్నాయి కదా చెప్పా కదా చూపించని అంటూ ఉంటాడు. ఇంకా డీబో ఉన్నాడు కదా, తన మనిషిని పిలిపించి ఉంటాడు. ఇంకా కార్డు ఇచ్చి ఉంటుంది డీబోకి. ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నాడు కదా డీబో దగ్గర కార్డు ఉన్నాడు చూసి షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా డీబో అంటూ ఉంటాడు, ఇదిగోండి మనీ అని అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ అంటూ ఉంటుంది, అందులో మనీ లేవు మొత్తం ఫేక్ అని అంటూ ఉంటుంది. ఇంకా డీబో అంటూ ఉంటాడు, చూసుకోండి మనీ ఉన్నాయి లేవో. ఇంకా అంకుల్ అంటూ ఉంటాడు, ఒకవేళ ఇందులో మనీ లేకపోతే నువ్వేం చేస్తావని అంటూ ఉంటాడు. డీబో అంటూ ఉంటాడు, ఒకవేళ అందులో మనీ ఉంటే మీరు నాడు యంగ్ మాస్టర్ అని పిల్లలని అంటూ ఉంటాడు. ఏడు కూడా సరే అని ఉంటాడు. వాళ్ళ అంకుల్ చెప్పుంటాడు డబ్బులు ఉన్నాయి లేవో అని, ఇంకా చెక్ చేయమని చెప్పుంటాడు. ఇంకా అంకుల్ ఉన్నా కదా ఆ కార్లో చూసింటాడు. ఇంకా మనీ ఉంటాయి, ఈరోజు మాత్రం షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా జియాన్ అంటూ ఉంటుంది, లేదు ఇది అంత ఫేక్ అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు, ఇరు నీ దగ్గర అసలు మనీ లేవు, తన ఫ్యామిలీ కూడా పూర్, ఆయన కూడా తన దగ్గర అంత మనీ ఎలా ఉంటాయని అంటూ ఉంటాడు. అప్పుడు హీరో ఫోన్కి మెసేజ్ వచ్చింటుంది, బ్యాంక్లోని డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని. ఈ విషయం వెనకనే హీరో ఉన్నా కదా షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా హీరో ఉన్నా కదా చాలా కోపంగా హీరోని తీసుకుని రాడని అంటూ ఉంటాడు. ఇద్దరు మేడ్స్ ఉన్నారు కదా హీరోని తీసుకుని వచ్చి ఉంటాడు. ఇంకా బాబు ఉన్నాడు కదా వాళ్ళ అమ్మని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు, హీరోని కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా డీబో అంటూ ఉంటాడు, ఒకటి మర్చిపోయాను మీ అందరు ఉన్నారు కదా నేను యంగ్ మాస్టర్ పిల్లలని అంటూ ఉంటాడు. హీరో కూడా మిగతా వాళ్ళందరూ చెప్తూ ఉంటాడు యంగ్ మాస్టర్ అని పిల్లలని అంటూ ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా బాబుని యంగ్ మాస్టర్ అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు అమ్మమ్మ ఉంది కదా వచ్చి ఉంటుంది. ఇంకా బాబుని చూడగానే ఈ ఇంటికి వాడుస్తారు బాబు అని అంటూ ఉంటుంది. ఇంకా జియాన్ అంటూ ఉంటుంది, ఈ బాబు ఉన్నాడు కదా మీ అబ్బాయి బాబు కాదని అంటూ ఉంటుంది. ఇంకా అమ్మమ్మ అంటూ ఉంటుంది, నేను డిఎన్ఏ టెస్ట్ చేయించానని అంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ ఉన్నాడు కదా డిఎన్ఏ టెస్ట్ తెచ్చి ఉంటాడు. ఇంకా జియాన్ ఉంది కదా నవ్వుతూ ఉంటుంది, ఇరో ఉన్నాడు కదా అది చూసినప్పుడు మ్యాచ్ అవ్వలేదు, ఇంకా తన బాబు కాదని తెలిసి ఉంటుంది. డీబో అంటూ ఉంటాడు, మ్యాచ్ అవ్వట్లేదు, ఆయన కూడా జియాన్ ఉంది కదా ఏదో ఒకటి చేసిందని అంటూ ఉంటుంది. ఇరుని అంటుంది, అసలు ఏం జరుగుతుందని అంటూ ఉంటుంది. హీరో ఉన్నాడు కదా హీరోని సోఫా మీద వేసేసి ఉంటాడు, నీకు అసలు అర్థం కావట్లేదు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందో, ఆయన కూడా వెళ్ళి నా పిల్లలు కాదని అంటూ ఉంటాడు. హీరోనికి కూడా మొత్తం గుర్తొచ్చింది, ఇంక హీరోకి చెప్తూ ఉంటుంది, ఆ రోజు నువ్వు నాతో నైట్ స్పెండ్ చేసావు కదా అని అంటూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు, ఆ రోజు నేను అడిగినప్పుడు నువ్వు అని చెప్పావు, వేరే పిల్లల్ని నాకు పెట్టాలనుకుంటున్నావే ఏంటి అని అంటూ ఉంటాడు, వాళ్ళు నా పిల్లలు కాదని అంటూ ఉంటాడు. ఇంకా జయన్ అంటూ ఉంటుంది, తను అసలు తెలివైనది, ఆయన కూడా తనని ఇక్కడ నుంచి పంపించేసాయని అంటూ ఉంటుంది. అప్పుడే కీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా అక్కడికి వచ్చి ఉంటాడు, చాలు ఎక్కువైంది పదా అని ఇరుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇరుడి అంటుంది, నేనే వస్తానని అంటూ ఉంటుంది. ఇంకా కీబో అంటూ ఉంటాడు, మీరు ఎవరు అసలు మా అమ్మని ఎందుకు తీసుకుని వెళ్తున్నారని అంటూ ఉంటాడు. అప్పుడే హీరో ఉన్నారు కదా బాబు చేతి మీద పుట్టిపచ్చి చూస్తుంటాడు, అది చూడగానే షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా హీరో ఉంది కదా కీబోకి చెప్తూ ఉంటుంది, నా లైఫ్లో ఎవరు లేడు నువ్వు చాలు తప్ప, ఆయన కూడా పద మనం వెళ్ళిపోతామని ఇంకా కీబోని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. కీబో ఉన్నాడు కదా కైకి ఫోన్ చేసి కీ ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు ఇక్కడ వచ్చారని అంటూ ఉంటాడు, వాళ్ళు నేను ఒక్క నిమిషంలో అర్థం చేసేస్తానని అంటూ ఉంటాడు. కై అంటూ ఉంటాడు, అంత ఈజీ కాదు, వాళ్ళు మన మమ్మీని ఏడ్పించారు, అంత ఈజీగా వదులుతామా వాళ్ళని, అంతకు వదులము టార్చర్ చేసి వదులుతామని అంటూ ఉంటాడు. కీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా ఇరునికి చెప్తూ ఉంటాడు, నువ్వు చాలా ఎంగా ఉన్నావు, ఇప్పుడు పెళ్లి చేసుకో మాకు డబ్బులు వస్తాయని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుని అంటూ ఉంటుంది, ఆ పర్సన్ ఉన్నారు కదా ఓల్డ్ పర్సన్ నేను ఎలా పెళ్లి చేసుకున్నాను అంటూ ఉంటుంది. కీ ఫ్యామిలీ అంటూ ఉంటాడు, ఏ ఇప్పుడు నువ్వేమైనా అందంగా ఉన్నావు ఏంటి, ఆయన కూడా నువ్వు పాతదానివే కదా పెళ్లి చేసుకోని అంటూ ఉంటాడు. ఇరుని అంటూ ఉంటుంది, నేను ఏమి వస్తున్నా కాదు, ఆయన కూడా నన్ను అమ్మేయడానికి, ఇరు ఉన్నారు కదా పెళ్లికి డబ్బులు ఇచ్చారు కదా 2 కోట్లు, అవి మీ దగ్గర పెట్టుకున్నారు కదా అని అంటూ ఉంటాడు. ఇంకా కీ ఫ్యామిలీ అంటూ ఉంటాడు, ఏ ఆయన కూడా నువ్వు ఇప్పుడు చేసుకుంటావు
చేసుకోవాలి, పొద్దున ఈ బాబుని చంపేస్తానని అంటూ ఉంటాడు. ఈడు ఏంటంటే సరే అయితేనే చేసుకుంటానని అంటూ ఉండేది. అయితే రేపు డ్రెస్ ఉంది కదా, పెళ్లి డ్రెస్, ఇంకా ట్రై చేయడానికి వెళ్ళని అంటూ ఉండేది. కేబా ఉన్నాడు కదా, ఇదంతా వినుంటాడు. ఇంకా ఓల్డ్ పర్సన్ ఉన్నాడు కదా, ఈరోడి ఫోన్తో చూడగానే ఇంకా ఎంత అందంగా ఉంది ఈ లేడీ అని అనుకుంటూ ఉంటాడు. కేబా ఉన్నాడు కదా, చాలా కోపంగా ఆ పర్సన్ మాయం చేసేస్తుంటాడు. ఇరవై ఉంది కదా, పెళ్లి డ్రెస్ ఉంటుంది కదా, ఇంకా ట్రై చేయడానికి వెళ్ళి ఉంటుంది. ఇంకా జియాన్ అంటూ ఉండేది, నాకు తెలిసేది నువ్వు ఓల్డ్ పర్సన్తో మ్యారేజ్ చేసుకుంటున్నావు కదా అని అంటూ ఉండేది. ఇరవై ఉంటుంది, ఇదంతా నీవేలే కదా అని ఇంకా తనని కొట్టి ఉండేది. ఇంకా జియాన్ ఉంది కదా, తనని కొట్టడానికి వస్తూ ఉండేది. అప్పుడు ఇరో ఉన్నాడు కదా, ఇంకా జియాన్ చేపట్టుకుని ఉంటాడు, ఇరుని తీసుకుని వెళ్ళి ఉంటాడు. ఇరో అంటూ ఉంటాడు, ఈ డ్రెస్ ట్రై చేయని అంటూ ఉంటాడు. ఇరుని అంటూ ఉండేది, ఆ బాబు ఉన్నాడు కదా నీ బాబు అని అంటూ ఉండేది. ఇరో అంటూ ఉంటాడు, నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు అని అంటూ ఉంటాడు. నువ్వు తొందరగా ఈ డ్రెస్ ట్రై లేకపోతే నీ బాబు కోసమని అంటూ ఉంటాడు. ఇంకా ఇరో అనుకుంటుంటాడు, ఒకవేళ ఇరుడు ఎందుకు కదా చెప్పింది నిజమే అవ్వాలి, అయినా కూడా ఆ బాబు ఉన్నాడు కదా నా బాబు అయితే ఎంత బాగుందని అనుకుంటూ ఉంటాడు. ఇంకా జియాన్ ఉంది కదా, ఇరో దగ్గరకు వచ్చి పద మనం ఇద్దరం డ్రెస్ ట్రై చేద్దామని అంటూ ఉండేది. కానీ ఇరో ఉన్న కదా, తను పట్టించుకోకుండా డ్రెస్ ట్రై చేయడానికి వెళ్ళి ఉంటాడు. ఇంకా జియాన్ మాత్రం చాలా కోపం వస్తుంది. అప్పుడు కేబా ఉన్నాడు కదా, వెనకాల వచ్చి తనని బొమ్మలాగా పెట్టేసి ఒక చోట కూర్చోబెట్టి ఉంటాడు. ఇంకా ఇరో ఇరుడు ఇద్దరున్న కదా డ్రెస్ వేసుకుని వచ్చి ఉంటాడు. ఇద్దరు చాలా బాగుంటారు, ఇరు మాత్రం ఇరుని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఫోటోగ్రాఫర్ ఉన్నాడు కదా, మీ ఇద్దరు బాగున్నారు ఫోటో తీస్తానని అంటూ ఉంటాడు. కానీ ఇరునింది కదా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా కేబా ఉన్నారు కదా, జియాన్ చెప్తూ ఉంటాడు, నువ్వు ఎంతైనా ట్రై చేయ మా మమ్మీ మా డాడీ ఉన్నారు కదా కలుస్తారని ఇంకా చెప్పి మాయమైపోయి ఉంటాడు. ఇంకా జియానికి మాత్రం చాలా కోపం వచ్చి ఒక మనిషికి ఫోన్ చేసి తొందరగా ఇరుని తీసుకుని వెళ్ళిపోని అంటూ ఉంటాడు. ఇరుడింది కదా డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు కదా, ఇరుని కిడ్నాప్ చేసి ఉంటాడు. ఇరు పర్సన్ ఉన్నాడు కదా, ఇరుడిని కట్టేసి ఉంటాడు. మీకు ఏం కావాలి నన్ను వదలని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళు అంటూ ఉంటాడు, ఎవరు ఈ అమ్మాయి ఎంజాయ్ చేస్తారు, తొందరగా బెడ్డింగ్ అయ్యాడని అంటూ ఉంటాడు. కొంచెంసేపు తర్వాత వీళ్ళున్నారు కదా పడుకొని ఉంటాడు. ఇరుడింది కదా కట్లు ఇప్పేసుకొని ఇంకా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతామని అనుకుంటూ ఉంటుంది. ఆ పర్సన్ ఉన్నాడు కదా, ఇరుడిని పట్టేసుకుని ఉంటాడు. ఇంకా అయ్యున్నాడు కదా, కేబోకి చెప్పి ఉంటాడు, మా అమ్మని కిడ్నాప్ చేశారు, తొందరగా వెళ్ళి కాపాడని అంటూ ఉంటాడు. కేబో ఉన్నాడు కదా, వెళ్ళి ఆ రోడ్డుని బాగా కొట్టి ఉంటాడు. అప్పుడు ఆ లేడీ ఉంది కదా అక్కడికి వచ్చి ఇంకా రోడ్డుని ఇంకా ఇరుడిని తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా కేబోకి చెప్తూ ఉంటుంది, నేను చూసుకుంటాను మొత్తం అని వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా కేబో ఆలోచిస్తూ ఉంటాడు, మా మమ్మీని ఎందుకు, ఇంకా కేబో ఆలోచిస్తూ ఉంటాడు, ఆ రోడ్డుని తీసుకుని వెళ్ళిందంటే ఓకే, కానీ మా మమ్మీని ఎందుకు తీసుకుని వెళ్ళింది, అసలు ప్లాన్ ఏంటని అనుకుంటూ ఉంటాడు. ఇరుడు కదా స్నానం చేసి బయటకు వచ్చి ఉంటాడు. అప్పుడు తన చేయి మీద అది చూసి ఉంటాడు పుట్టి మధ్య. ఇంకా బాబు దగ్గర కూడా అదే ఉంది కదా, ఒకవేళ అతను నా కొడుకు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇరుకి మెసేజ్ వచ్చింటుంది, నీకు నీ వైఫ్ కావాలంటే తొందరగా ఇక్కడ రమ్మని మెసేజ్ చేసి ఉంటాడు. ఇరుడు కదా తొందరగా వెళ్ళి ఉంటాడు. ఇరో ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళి ఉంటాడు, తన పియ్యని అడుగుతూ ఉంటాడు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా చూడని అంటూ ఉంటాడు. పియ్యే అంటూ ఉంటాడు, ఇరుని ఇంకా రౌడీలు ఉన్నాడు సార్, ఇంకొకరు కూడా ఉన్నాడు, కీబో ఉన్నాడని అంటూ ఉంటాడు. ఇరుకి అర్థమై ఉంటుంది, ఇరుడు ఇంది కదా ఇదంతా ప్లాన్ చేసిందని. ఇంకా ఆ పర్సన్ ఉన్నాడు కదా, ఇరుని తోటి మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇరో ఉన్నాడు కదా, వాడిని కొట్టు ఉంటాడు. అప్పుడే ఆ పర్సన్ ఉన్నాడు కదా, అక్కడి నుంచి మాయమైపోయి ఉంటాడు. ఇరో మాత్రం ఇదంతా చూసి షాక్ అయిపోయింది, ఇదేంటి అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇరో ఉన్నాడు కదా, ఇరుడి దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, నువ్వు ఎంత అందంగా దీంట్లో అని అంటూ ఉంటాడు. కానీ ఇరుడికి మాత్రం చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ తన కాలుకి దెబ్బ తగిలి ఉంటుంది. ఇరో కూడా చూస్తుంటాడు, ఏది నేను చూపి అని అంటూ ఉంటాడు. కానీ ఇరుని అనుకుంటుంది, మళ్ళీ నేను టెంప్ట్ చేస్తున్నాను అనుకుంటానని ఇంకా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇరో అంటూ ఉంటాడు, కాలుకి దెబ్బ తగిలింది కదా నువ్వు ఎలా వెళ్తావని అంటూ ఉంటాడు. ఇరో ఉన్నాడు కదా, ఇరుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంకా అనుకుంటూ ఉంటాడు, తిను నేను మోసం చేసినా కూడా తిను నేను ఎందుకు లైక్ చేస్తున్నానని అనుకుంటూ ఉంటాడు. ఇరో ఉన్నాడు కదా, ఇరునికి చేంజ్ చూపిస్తుంటాడు, ఇది నీదేనా అని అంటూ ఉంటాడు. ఇరుని అంటుంది, ఇది నాదే అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇరుకి కాల్ వచ్చి ఉంటుంది, ఇంకా ఇరునియే ఇదంతా ప్లాన్ చేసిందని తెలిసి ఉంటుంది. ఇరుకు మాత్రం చాలా కోపం వచ్చి ఇరుడిని తిడుతూ ఉంటాడు. ఇంకా ఇరుని అంటుంది, నేను ప్లాన్ చేశాను అనుకున్నావు కదా, నన్ను వదిలేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అంటూ ఉంటుంది. ఇరో అంటూ ఉంటాడు, కాలికి దెబ్బ తగిలింది కదా నేను హాస్పిటల్ తీసుకుని వెళ్తానని ఇంకా ఎత్తుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. కీబా ఉన్నాడు కదా, ఒక ఆయన అడుగుతుంటాడు, అసలు ప్లాన్ ఏంటని అంటూ ఉంటాడు. అసలు ఏమైందంటే కీబా ఉన్నాడు కదా, ఏ ప్లాన్ పెట్టారంటే ఇంకా ఇరుడిని ఎవరైనా కిడ్నాప్ చేశారని, అప్పుడు ఇరో ఉన్నాడు కదా తనని కాపాడడానికి వస్తారని ఇంకా ఇలా ప్లాన్ చేసి ఉంటాడు. కానీ ఈ విషయం కీబాకు తెలియదు కదా, ఇంకా ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా కీబా అంటూ ఉంటాడు, డాడీ ఉన్నాడు కదా, మళ్ళీ మమ్మీని తప్పుగానే అర్థం చేసుకుంటున్నానని అంటూ ఉంటాడు. నువ్వు ఇంత చేసినా కూడా వేస్ట్ అని అంటూ ఉంటాడు. ఇరో ఉన్నాడు కదా, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి నేను జియాన్ని పెళ్లి చేసుకున్నానని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, ఇరుని కొట్టు ఉంటాడు. ఇంకా నీకు కూడా తెలుసు కదా, ఇరుని వాళ్ళ పిల్లలు నీ పిల్లలు కాదని టీనేజ్ రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి, అందుకనే మూసుకొని జియాన్ని పెళ్లి చేసుకొని అంటూ ఉంటాడు. ఇంకా హాస్పిటల్లో చూపిస్తూ ఉంటాడు. కేబా ఉన్నాడు కదా, వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఇంకా వాళ్ళ మమ్మీకి చెప్తూ ఉంటాడు, డాడీ ఉన్నాడు కదా మిమ్మల్ని లైక్ చేస్తున్నాడు ఇప్పుడు కూడా అని అంటూ ఉంటాడు. మనం ఇద్దరం ఆ పెళ్లి ఆపేస్తామని అంటూ ఉంటాడు. ఇరుని అంటూ ఉంటుంది, అక్కడ చాలా మంది ఉంటాడు, ఆయన కూడా బాడీ గార్డ్స్ కూడా ఉంటాడు, మనం ఆ పిల్లలు అలా
ఆపగలమని అంటూ ఉంటాడు. ఇక కేబా అంటూ ఉంటాడు, నేను చూసుకోగలనమ్మా అని అంటూ ఉంటాడు. ఈడని గుర్తు వచ్చేటది కేబా ఉంటాడు కదా, ఆ రౌడీని ఎలా ఫైటింగ్ చేశారని. ఇంకా హీరోని అనుకుంటూ ఉంటుంది, తన బాబు ఉన్నాడు కదా ఏదైనా చేయగలనే పవర్ ఉందని అనుకుంటూ. వేరేసారి జియాన్ అంది కదా వెడ్డింగ్ డ్రెస్ వేసుకుని ఉంటుంది, ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈసారి మాత్రం నా ప్లాన్ మొత్తం వేస్ట్ అవ్వదు, ఆయన కూడా హీరోతో నేను పెళ్లి చేసుకుంటాను, హీరోడిని ఏదో ఒకటి చేస్తానని అంటూ ఉంటుంది. ఇంకా జియాన్ అంది కదా వాళ్ళ అంకుల్ తార అంకుల్ని కలిసి ఉంటుంది, ఇంకా వాళ్ళ తార అంకుల్ అంటూ ఉంటాడు నేను హెల్ప్ చేస్తాను, ఆయన కూడా నేను ఒక మాస్టర్ని కలవడానికి ఇక్కడికి వచ్చానని అంటూ ఉంటాడు. ఇంకా జియాన్ అంది కదా ఒకరికి ఫోన్ చేసి హీరోనికి మంది ఇచ్చామని చెప్పి ఉంటుంది, హీరోనికి మంది ఇచ్చేసి ఉంటుంది. నడికేబా ఉన్నాడు కదా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటారు, వాళ్ళ అమ్మ ఎగట్లేదని ఇంకా డాక్టర్ ఉన్నాడు కదా వచ్చి చెప్తూ ఉంటాడు మీ అమ్మకి ఎవరు మత్తు మంది ఇచ్చేసారని అంటూ ఉంటాడు. ఇంకా కేబా ఉన్నాడు కదా వాళ్ళ అమ్మకి చెప్తుంటాడు, తిన్నాడు లెగండి అమ్మ ఆయన కూడా మనం డాడీ పేర్లు ఆపాలని అంటూ ఉంటాడు. ఇంకా కేబా ఉన్నాడు కదా చాలా బాధపడుతుంటాడు, అప్పుడే వెనక నుంచి కేబా బ్రదర్ అని ఇంకా పిలిచి ఉంటాడు, కేబా కూడా చూస్తుంటాడు. ఓకే ఫ్రెండ్స్, డ్రామా ఉంది కదా అయిపోయింది, వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ అందరికీ లాంగ్ డ్రామా ఉంది కదా తీసుకుని వచ్చాను, ఈ డ్రామా మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఒక డౌట్ ఏంటి, హీరో ఉంది కదా ఇంకా పెళ్లి ఆపుతుందా ఆపదా అని కొద్దిగా డౌట్, నెక్స్ట్ వీడియో ఉంది కదా లాస్ట్ వీడియో కొద్దిగా వెయిట్ చేయండి, ఎడిటింగ్ ఇంకా అవ్వలేదు అయిపోయి తొందరగా అప్లోడ్ చేస్తాను. బాయ్.